చెప్పమ్మా, నీకు నచ్చాడా? ఆవిడ మళ్ళీ అదే మృదుస్వరంతో అడిగింది. నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటపటా కన్నీళ్లు కారిపోయాయి. ఆవిడ కంగారుగా కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి అడిగింది. అరే రే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నీలవేణి సమాధానం చెప్పలేదు. ఆవిడ మాటల్లోని అభిమానం, వాత్సల్యం ఆమె గుండెని తాకి చల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగింది. గుండెల్లోంచి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. ఆవిడకి అయోమయంగా అనిపించింది. ఎలా ఓదార్చాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం జరిగింది నీలవేణి? అంది. అమ్మగారు వెక్కుతూ పిలిచింది నీలవేణి. ఏంటే చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఈ సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా. నాకు ఇష్టాలు ఏంటమ్మగారు? నా బతుక్కి మీరు పెళ్లి చేయాలనుకోవటమే గొప్ప. ఇంకా నాకు ఇష్టం కూడానా? తప్పు, అలా మాట్లాడకూడదు. ఏ, నువ్వు మనిషివి కావా? నీకు కోరికలు ఆశలు ఉండవా? నీకేదన్నా మనసులో ఇలాంటి వాడు కావాలని ఉందా? చెప్పు. ఏదో వదిలించుకోవాలని నీకు పెళ్లి చేయాలనుకోవటం లేదు. ఎక్కువ కాలం నిన్నిలా మా చాకరీకి వాడుకుంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంది కదా. నువ్వే చెప్పు. అదీ కాక నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది. నీకు మాత్రం కోరికలు లేవు. నీది అనే ఇల్లు, వాకిలి, నీ మనిషి నీకు కావాలి కదమ్మా. నీకు పెళ్లి చేయటం మా బాధ్యత కదా. అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి. ఎంత మంచివాళ్ళు వీళ్ళు, ఎంతటి దైవస్వరూపులు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తనకి ఇలాంటి వ్యక్తులు కనిపిస్తారా? ఆ పెళ్లి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏమిటో టీవీ సీరియల్స్లో చూపించినట్టు. తనకి విషం పెట్టి చంపేస్తే, తనని చిత్రహింసలు పెడితే, నిత్యం తనని అనాథ అంటూ హింసిస్తే. అమ్మగారు, నీలవేణి కుప్పకూలినట్లు ఆవిడ పాదాల మీద పడిపోయింది. అయ్యో, ఏం పనే ఇది? లేలే. ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది. కళ్ళు తుడుచుకో, ఏడు పాపకో, మాట్లాడు. నీ మనసులో ఏముందో చెప్పు. తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి. అమ్మగారు, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే భయంగా ఉంది. నేనెక్కడా బతకలేను. నాకు పెళ్ళొద్దు. మీ పాదాల దగ్గరే ఉండనివ్వండి. నాకు ఇంతకన్నా ఏం వద్దమ్మా. కాదనకండి, నాకెక్కడ బతకాలన్నా భయమే. ఆవిడ నివ్వెరపోయింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నీలవేణి పెళ్ళి అంటే ఎందుకు ఇంతగా భయపడుతోందో అసలు అర్థం కాలేదు. నెమ్మదిగా అంది. అంత భయం దేనికే? వేణుబాబు మీద నమ్మకం లేదా? మంచివాడినే చూస్తాడు. నువ్వు సుఖంగా ఉండాలనేగా మా ఆశ. నేనిక్కడే సుఖంగా ఉంటానమ్మా. కానీ ఎలా కుదురుతుంది నీలవేణి? నువ్వు ఇక్కడ ఇలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు. వేణుబాబుకి చెడ్డ పేరు రాదు. వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో ఎలా అట్టే పెట్టుకుంటాం పెళ్లి చేయకుండా? మా పరువు మర్యాదలు ఉంటాయా చెప్పు. నలుగురు నాలుగు మాటలు అంటారమ్మా. దెబ్బతిన్నట్టుగా చూసింది. ఆవిడ మాటలు నీలవేణికి కరెంట్ షాకులా తగిలాయి. తనకి పెళ్ళి ఇష్టం లేదు, కానీ ఆవిడ చెప్తున్న విషయాలు వింటుంటే తన వలన ఇంటికి చెడు జరుగుతుందనిపిస్తోంది. తనకి ఆశ్రయమిచ్చి కళ్ళల్లో పెట్టుకు చూసిన ఈ కుటుంబానికి తన వల్ల అపకారం జరగటమా? అంతకన్నా తను పొడుచుకొని చావడం నయం. అందుకే గాబరాగా అంది. అమ్మా, అంత మాట అనకండి. నా వలన మీకు కానీ బాబుగారికి కానీ చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ అదే జరిగేటైతే నా అభిప్రాయంతో పనిలేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్లతో నా పెళ్లి చేసేయండి. నాకు మాత్రం ఎవరెలాంటి వారో ఎలా తెలుస్తుంది? నిన్ను వదులుకోవటం మాకు ఇష్టం లేదు, కానీ తప్పదు. ఇది కాకపోతే మరోటి, నువ్వు ఏదో ఒక సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలమ్మా. కన్నీళ్లతో చూస్తూ స్థిరంగా అంది నీలవేణి. అమ్మా, నా వలన మీకు ఎలాంటి చెడు జరగటం నేను భరించలేను. మీరు ఎలా చెప్తే అలా జరగనివ్వండి, మీ ఇష్టం. నా భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాను. మనస్ఫూర్తిగానే అంటున్నావా ఈ మాట? అవును, మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకు ఇక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేని మాట నిజం, కానీ అది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి. నేనెక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీకన్నా నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెప్తే అది చేస్తాను, నన్ను నమ్మండి. ఆమె మాటలకి తాయారమ్మ ముగ్ధురాలైంది. ఎంత అణుకువ, ఎంత మంచితనం, ఎంతటి పనిమంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. కురూపి కాదు, అంతో ఇంతో అందమైందే. ఈమెని భార్యగా పొందినవాడు, ఈమెని కోడలిగా పొందిన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ ఎవరి పిల్లో, ఏం కులమో తెలియని ఈ పిల్లని చూస్తూ చూస్తూ కుదరదు. శాశ్వతంగా ఈ పిల్లని ఇక్కడ ఉంచాలంటే ఒకటే మార్గం, ఈ ఇంటి కోడల్ని చేసుకోవటం. కానీ శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి ఈమెని ఏ అర్హతతో కోడల్ని చేయగలదు? పైగా చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణు చదువు సంధ్య లేని ఈ అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడా? ఆవిడ తన ఆలోచనలకి తానే ఉలిక్కిపడింది. చచ్చ, నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను? తప్పు.
ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తనని నిప్పులతో కడిగినా కడుగుతాడు. పనిపిల్ల పనిపిల్లే, ఆమె మంచితనానికో పనితనానికో స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సమంజసమా? అయినా ఆ పిల్ల కన్నీళ్ళకిలా కరిగిపోయి ఇలాంటి ఆలోచనలేమిటి, బుద్ధి తక్కువ కాకపోతే. ఆవిడ నెమ్మదిగా ఆలోచనలు వదిలించుకుని నీలవేణి తల మీద చేయి పెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిపోయిన నీలవేణి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి కనిపించిన దేవుడికి దండం పెట్టుకుంటూ అనుకుంది, దేవుడా, వచ్చే జన్మ నేదుంటే ఈ మనుషుల మధ్యలోనే బ్రతికే అదృష్టాన్నివ్వు. అర్చన ఆర్డీఓగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో కొన్ని సంఘటనలకు భయపడి బెదిరిపోయి తల్లడిల్లినా క్రమంగా తనకి తనే ధైర్యం చెప్పుకుని క్లిష్ట సమస్యలని కూడా చాకచక్యంగా పరిష్కరిస్తూ అటు ప్రభుత్వాధికారుల దగ్గర, ఇటు లోకల్ ఎమ్మెల్యేలు ఇతర నాయకుల దగ్గర, తనతోటి ఉద్యోగుల దగ్గర, సబార్డినేట్స్ దగ్గర కూడా మంచి ఆఫీసర్గా పేరు పొందింది. ఆ రోజు అర్చన ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ ఆమె కోసం నలుగురు ఐదుగురు విజిటర్స్ ఎదురు చూస్తున్నారు. ల్యాండ్ తగాదాకి సంబంధించిన విషయం. అర్చన తన ఛాంబర్లోకి వెళ్తూనే వాళ్ళ హడావిడి మొదలైంది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎంతసేపు అని అరుస్తున్నారు. బహుశా పిఏ ఆపి ఉంటాడు. మేడం ఇప్పుడే వచ్చారు, కొంచెం రిలాక్స్ అవ్వనివ్వరా అని అతని స్వరం అస్పష్టంగా వినిపించింది. తన సీటు దగ్గరకు వెళ్తూనే బెల్ కొట్టి వాళ్ళని పంపించమని చెప్పింది ప్యూన్కి. ఆ వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ అమ్మాయి చాలా ఫెరోషియస్గా ఉంది, చూడగానే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలాగా ఉంది. సుమారు 30-32 ఏళ్ళు ఉండొచ్చు. తెల్లగా ఉంది, ఖరీదైన సిల్క్ చీర, మెడలో పుస్తెల్తాడు, చంద్రహారం, రెండు పేటల ముత్యాల గొలుసు, రెండు చేతులకి నిండుగా బంగారు గాజులు, వేళ్లకి ఉంగరాలు, చెవులకి డైమండ్ దిద్దులు, డైమండ్ ముక్కు పుడక. నమస్కారం మేడం గారు అంటూ నమస్కరిస్తూ వచ్చారు. అర్చన తల పంకించి, చెప్పండి ఏంటి ప్రాబ్లం అంది. వాళ్లలో ఒకతను మొదలుపెట్టాడు, వీళ్ళ ఆయన మా ల్యాండ్ ఇల్లీగల్గా ఆక్రమించుకుని ఇప్పుడు అక్కడ కల్టివేషన్ ప్రయత్నాలు చేస్తున్నాడు మేడం. మేము మా ల్యాండ్ అని అన్నందుకు ఇదిగో ఈ అమ్మాయి తండ్రి మా మీదకు తగాదాకు వచ్చాడు. అతను కొంచెం చదువుకున్న వాళ్లా ఉన్నాడు. నోరు మూసుకో, అది మా తాతల నుంచి మాకు సంక్రమించిన భూమి, మధ్యలో అక్రమంగా ఆక్రమించుకునేది నువ్వు అంటూ రయ్యను లేచాడు అమ్మాయి తండ్రి. ఎత్తుగా లావుగా పంచకట్టుతో బుర్రమీసాలతో అచ్చు సినిమాలో చూపించే భూస్వామిలాగా ఉన్నాడు. అర్చన కొంచెం గట్టిగా అంది, మీరు దెబ్బలాడుకునేటైతే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది కాదు మేడం, అది మా నాన్నగారు నాకు పసుపు కుంకాల కింద నా పెళ్లిలో ఇచ్చారు. మా ఆయన దాన్ని సాగు చేసి వరి పండించాలనుకుని ఈ మధ్య ఆ పని మొదలెట్టాడు. ఈలోగా ఈ పెద్ద మనిషి మాతో యుద్ధానికి వచ్చాడు అంటూ ఆ అమ్మాయి మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ అడిగింది అర్చన, ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన రూలింగ్ పార్టీ లీడర్ అంది వయ్యారాలిపోతూ. ఓ సరే, మీరు వెళ్ళి బయట కూర్చోండి, పిలుస్తాను అంటూ వాళ్ళని బయటికి వెళ్ళమని బెల్ నొక్కి పిఏని పిలవమని చెప్పింది ప్యూన్కి. శ్రీపతి వచ్చాడు. వస్తూనే ఆమెకి విష్ చేసి ఆ ల్యాండ్ గురించిన సమాచారం మొత్తం చెప్పాడు. నిజానికి అది పోరంబోక్ భూమి. ఆ అమ్మాయి తండ్రి పేరు వీరాస్వామి. అతను పెద్ద రాజకీయ నాయకుడు. ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టి పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు విజయదుర్గ, కొడుకు వరప్రసాద్. కూతుర్ని మరో రాజకీయ నాయకుడైన మునిస్వామి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తూ కట్నం కింద 50 లక్షల బంగారం, విశాఖపట్నంలో ఒక ప్లాటు, ఈ పోరంబోకు భూమి ఇచ్చాడు. ఈ భూమిని తన పరపతి పదవి దాదాగిరి ఉపయోగించి సంపాదించాడు. ఒక విధంగా అన్యాయంగా ఆక్రమించాడు. అల్లుడు ఈయన్ని మించినవాడు. రాజకీయం అడ్డం పెట్టుకుని భూ ఆక్రమణలు, గుండాయిజాలు చేస్తుంటాడు. అతనికి ఈ అమ్మాయి కూడా వత్తాసు. దొంగలు ఊళ్ళు దోచుకున్నట్లు ఆ ఆక్రమణలో తనకి భాగం ఉందంటూ ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి వచ్చాడు. వీళ్ళందరికీ తహసీల్దార్ గారి వత్తాసు ఉంది. ఆయన ప్రోద్బలంతోటే చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు. వింటుంటే రగిలిపోయింది అర్చన. ఎంత అన్యాయం! పైగా అన్యాయాన్ని సమర్థించుకోవటం సిగ్గన్నా లేదా వీళ్ళకి? తహసీల్దార్ అసలు అలాంటి వాడని తను ఎన్నడూ అనుకోలేదు. అంటే చాప కింద నీరులా చాలా చేస్తున్నాడన్నమాట. తను ఎంత అమాయకురాలు! అర్చన అప్పటికప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఫైల్స్తో సహా రమ్మని కబురు చేసింది. ఆగమేఘాల మీద ఆక్రమించుకున్న భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేయసాగింది. ఆ పరంపరలోనే తెర మీదకొచ్చాడు నాగరాజు, విజయదుర్గ భర్త. పెద్ద మీసాలు,
బాగా ఒళ్ళొచ్చి ఫెళ్ళఫెళ్ళాడే కద్దరు చొక్కా వేసుకుని వస్తాదులా వచ్చారు. అతన్ని చూడగానే అర్చన, ఆమెను చూడగానే నాగరాజు కూడా ముందు నిశ్చేష్టులయ్యారు. తేరుకున్న అర్చన మండిపడింది. అతన్ని చూడగానే ఒక్కసారిగా గతం కళ్ళ ముందు కదిలి ఎంతో ఆవేశపడిపోయింది. ఇంతకాలం అణచి ఉంచిన పగ ప్రతీకారం ఉవ్వెత్తును ఎగిశాయి. లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది. కానీ తన హోదా, అధికారం, తన పరువు ప్రతిష్ట ఆమె నా పని చేయనివ్వలేదు. అందుకే తనతో మాట్లాడటానికి వచ్చిన అతన్ని మాట్లాడకుండానే అక్కడి నుంచి పంపించేయాల్సిందిగా పిఏకి చెప్పింది. ఎవరో లేడీ ఆఫీసర్ ఉందని తెలుసు, కానీ ఆ లేడీ అర్చన అని తలుచుకుంటే తన పొగరు, రాజకీయ వేషాలు అన్నీ అడ్డంగా తోసే అధికార హోదాలో ఉందని తెలియని నాగరాజు అర్చనని అలా చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. నోటి నుంచి మాట రాలేదు. తానొక పార్టీ లీడర్ అయినా ఆ క్షణంలో తనకి తాను ఆమె ముందు నిలబడలేని వాడని అర్థమైంది. అందుకే మౌనంగా వెళ్ళిపోయి మరో విధంగా ఆమె నుంచి తన కేసు విషయమై శరణు కోరాలని నిశ్చయించుకున్నాడు. అయితే అర్చన మాత్రం ఎవరితో ఏమీ చర్చించకుండా తహసీల్దార్తో చర్చిస్తూ ఒక అధికారిగా తను తీసుకోవాల్సిన చర్యలు తీసుకోసాగింది. తహసీల్దార్ సహకారంతో తప్పుడు పనులు చేస్తున్న ఆ కుటుంబం మొత్తం ఆమె మీదకి తగాదాకొచ్చింది. అది మాది, మా పూర్వీకులది అంటూ ఏవేవో కాగితాలు చూపించారు. ఆఖరికి అధికారి ఒక మహిళ కాబట్టి మరో మహిళే ఆవిడతో డీల్ చేస్తే బాగుంటుందని అంటూ తన భార్యను ఎగదోశాడు నాగరాజు. ఆమెకి ఇలాంటి లావాదేవీలు చాలా సామాన్యమన్నట్లు వచ్చి అర్చనకు ఒక లెదర్ బ్యాగ్ ఇచ్చింది. ఏమిటిది? తీవ్రంగా అడిగింది అర్చన. ఏదోలేండి మేడం గారు, మాకు తోచింది, మీ సహకారం కావాలి మాకు అంటూ వెకిలిగా నవ్వుతున్న విజయదుర్గని అసహ్యంగా చూస్తూ అరిచింది అర్చన. ఆడదానివై ఉండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదు? ప్రభుత్వ భూములంటే నీ ముత్తాతలు సొంతం అనుకుంటున్నావా? అయినా ఒక గూండాకి, ఒక రౌడీకి పెళ్ళానమైన నీకు ఇంతకన్నా నీతి ఎక్కడుంటుంది? వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళు. ఏమ్మో, ఏదో ఆడదానమని ఊరుకుంటుంటే పెద్ద నీతిమంతురాలుగా మాట్లాడుతున్నావే. నీలాంటి వాళ్ళని చాలామంది నేను చూశానులే. పట్టు, ఈ కానుక తీసుకుని ఈ కేసు వదిలే. ఎన్నేళ్ళు ఈ ఉద్యోగంలో కొట్టుకున్నా ఇంత డబ్బు రాదు, ఇందా అంటూ బ్యాగ్ అర్చన వైపు నిర్లక్ష్యంగా తోసింది. అర్చన ఆవేశంతో వణికిపోతూ గెటౌట్, ఒక్క క్షణం ఇక్కడ కనిపించామంటే నిన్ను నీ మొగుడిని అరెస్ట్ చేయిస్తాను అంటూ అరిచింది. ఆమె అరుపుకి బయట నుంచి శ్రీపతి, ప్యూను, మరో స్టేనో పరిగెత్తుకుని వచ్చారు. ఆవేశంతో నిలువెల్లా వణికిపోతున్న అర్చనను చూసి వాళ్ళకి మతిపోయింది. శ్రీపతి ముందుగా తేరుకుని విజయదుర్గని ఒక విధంగా బయటికి నెట్టినంత పనిచేశాడు. అర్చనకి చల్లని కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చి ఆమెను మామూలు స్థితికి తీసుకురావడానికి చాలాసేపు పట్టింది వాళ్ళకి. ఆ తర్వాత అర్చన ఈ విషయం కలెక్టర్ దాకా రాసింది. పూర్తి రిపోర్ట్ ఇస్తూ, నా జ్యూరిస్డిక్షన్లో ఇలాంటి దారుణాలు జరగటం నేను భరించలేను. ఈ భూ ఆక్రమణ కేసులో పార్టీకి సహకరించి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్న తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆమెకి కొన్ని సంవత్సరాలుగా నాగరాజు మీద రగులుతున్న పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అది వదలాలని లేదు. అఫీషియల్గా అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వదులుకుందంటే జీవితాంతం ఒక ఓటమిని మౌనంగా భరించాలి అనిపించింది. చాలా బెదిరింపులు, ప్రయత్నాలు, గొడవలు తర్వాత నాగరాజు మీద విజయం సాధించింది. అపజయం పాలైన విజయదుర్గ అర్చన ఇంటికి యుద్ధానికి వచ్చిందో రోజు. ఆమెను సూటిగా అడిగింది అర్చన, నీకు నీ మొగుడు పెద్ద గుండా అని, నీలాంటి ఆడవాళ్ల జీవితాలు ఎన్నో నాశనం చేశాడని తెలుసా? అలాంటి వాడితో కాపురం చేయడానికి సిగ్గులేదు? ఈ నగల కోసం, ఈ పట్టు చీరలు, పసుపు కుంకాల కోసం ఈ సమాజంలో గూండాలకి ఉన్నత స్థానం కల్పించడంలో నువ్వు కూడా కారణమవుతున్నావని నీకు తెలుసా? అలాంటి మగాడికి పెళ్ళంగా బతికే కన్నా నీకున్న ఆస్తితో ఒంటరిగా బతకలేవా? విజయదుర్గ నవ్వింది. ఆమె నవ్వులో ఒక విధమైన కసి కనిపించింది. అప్పటిదాకా అర్చన మీద అగ్నివర్షం కురిపించిన ఆమె మాటల్లో మృదుత్వం చోటు చేసుకుంది. మేడం, ఈ సమాజంలో ఏ మగాడు నీతిమంతుడో మీరు చెప్పగలరా? భార్య కాక మరో ఆడదానితో సంపర్కం లేని మగాడిని మీరు చూపించండి. నేను నా మొగుడిని వదిలేస్తాను. పిచ్చి మేడం, అందరు మగాళ్ళు వెధవులే అయినప్పుడు ఆడవాళ్ళంతా పెళ్ళి వద్దు అని కానీ, పెళ్ళయ్యాక వాడు వెధవని తెలిసాక విడాకులు తీసుకుంటాను అని కానీ అంటే ఇంకా ఈ సమాజంలో పెళ్ళిళ్ళు, కాపురాలు, పిల్లలు ఏమీ ఉండవు. మా ఆయన బయట పులి కావచ్చు, కానీ ఇంట్లో నా ముందు పిల్లే. వాడు బయట ఎంతమందితో తిరిగి వచ్చినా నేను కాపురం చేస్తున్నానని అనుకుంటున్నారా? చేస్తున్నా తప్పదు, చేయకపోతే వాడు మరో అమ్మాయిని చూసుకుంటాడు. నేను కాకపోతే
నా స్థానం మరో ఆడది తీసుకుంటుంది. ఎందుకు ఇస్తాను చెప్పండి? మీకో సంగతి చెప్పాలి. వాడికి ఎలాగైతే నేను కాక వేరే సంబంధాలు ఉన్నాయో నాకు అలాగే ఉన్నాయి. వాడు చేసే చెడ్డ పనులకి మద్దతిస్తూ నా సరదాలు నేను తీర్చుకుంటాను. మగాడికో నీతి, ఆడదానికో నీతి ఉండకూడదు కదా. ఎప్పుడైతే వాడి బుద్ధి తెలుసుకున్నానో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. లోకం దృష్టిలోనే వాడు నా మగుడు, నా పిల్లలకి తండ్రి. తప్పదండి, ఇలాగే బతకాలి. బతకపోతే చావాలి. ఎందుకంటే నాలాంటి ఆడదాన్ని మొగుడు లేకుండా ఈ లోకం బతకనివ్వదు. మొగుడు చాటున ఏం చేసినా పట్టించుకోరు. లోకం వెర్రిబాగుందండి బాబు. అందుకే నాకుండే సంబంధాలు అనుబంధాలు నాకుంటాయి. కాబట్టి ఇదిగో ఈ మాంగళ్యం కోసం వాడి కట్టుబడి ఉన్నాను. మీరు రహస్యం తెలుసుకోవాలి. అర్చన దగ్గరగా వంగి రహస్యంగా అంది, ఈ సమాజంలో 160% ఆడవాళ్ళు మొగుడి మీద ప్రేమతో కలిసి ఉండరు. అవసరం కోసం, వాడి వల్ల కలిగే గౌరవం కోసం తప్పనిసరే కలిసి ఉంటారు. ఇది నిజం, నమ్మండి. నా మాట విని మీరు కూడా ఎవరో ఒకళ్ళని పెళ్ళాడండి. లేకపోతే ఎంత నీతిగా ఉన్నా అపనిందలు తప్పవు. అన్నట్టు మీకు మీ కలెక్టర్కి ఏదో ఉందటి కదా, నలుగురు అంటున్నారులేండి. వస్తా. అర్చన నెత్తి మీద నిప్పురువాన కురిపించి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. అర్చన కళ్ళ ముందు తన పరువు ప్రతిష్ట తగలబడుతున్నట్టుగా, తననెవరో ఆ మంటల్లోకి తోసేస్తున్నట్టుగా కంపించిపోయింది. సుడిగాలిలాగా వచ్చి ప్రళయం సృష్టించి వెళ్ళిపోతూ ఆమె అన్న మాటలు అర్చన గుండెల్లో గుణపల్లా దిగబడసాగాయి. చదువు సంధ్యా లేని పల్లెటూరు ముద్దుల తను భావించిన అమ్మాయి ఇన్ని మాటలు మాట్లాడగలదా? ఇంత నిర్మోహమాటంగా జీవితాన్ని, జీవితపు కృత్రిమ విలువలని కాచి వడపోసిందల్లా ఖచ్చితంగా నిస్సిగ్గుగా ఇప్పుడు అర్థమైంది ఆమెకి. ఎందుకు ఆడవాళ్ళ జీవితాలు ఇలా బానిసత్వం నుంచి మారడం లేదో బాగా అర్థమైనట్టు అనిపించింది. ఎంత ధైర్యం ఆ అమ్మాయికి, ఎంత పొగరు. ఏమంటుంది తనకి? చిచ్చి, ఎంత నికృష్ట మాట అంది అక్షయ్ కుమార్ తనకి అతనికి. నోనో, దేవుడా, ఏమిటి అపనింద? నిజమేనా ఆ అమ్మాయి అన్నమాట? నిజమేనా? తనతో నమ్రతగా అణుకువగా ఉంటూ వెనక నుంచి తన గురించి ఇలా మాట్లాడే వాళ్ళున్నారా? ఎవరు ఈ అభాండాలు వేసేది? ఎవరు ఈ పుకార్లు లేవదీసేది? ఎవరు తనని ఇంత చులకనగా కామెంట్ చేసేది? ఎవరు? తహసీల్దారా? రెవెన్యూ ఇన్స్పెక్టరా? ప్రస్తుతం వాళ్ళిద్దరే తన శత్రువులు. లేక నాగరాజా తన మీద పగ ఇలా తీర్చుకుంటున్నాడా? నీచుడు, తుచ్చుడు. అర్చనకి ఆ క్షణంలోనే అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అనిపించింది. అప్పుడు సమయం 8:30. ఇప్పుడు ఎవరు దొరుకుతారు? అందరూ వారి వారి కుటుంబాలతో హాయిగా ఉంటారు. తను ఫోన్ చేసి ఎవరిలా అన్నారట అంటే ఏం సమాధానం చెప్తారు? అర్చనకి ఏడుపు వచ్చింది. నీలవేణికి సంబంధం కుదిరింది. తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి. మాధవికి ఆ విషయం కబురు చేసి వెంటనే రమ్మని చెప్పమంది వేణుతో తయారమ్మ. మాధవి అదే రోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది. వస్తూనే నీలవేణిని సంతోషంగా కౌగలించుకుని అభినందించింది. కంగ్రాచులేషన్స్ నీలవేణి అంటూ. వచ్చావా మాధవి? పెళ్లి చూపులు అనుకోకుండా ఏర్పాటు చేశాడు వేణు. నీ కబురు చేసే సమయం కూడా దక్కలేదు. అమ్మాయి అదృష్టవంతురాలు, మంచి సంబంధం దొరికింది. ఇక ఆ పిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించేదాకా నీదే బాధ్యత అంది తాయారమ్మ మనస్ఫూర్తిగా మాధవిని ఆహ్వానిస్తూ. అలాగే పిన్నిగారు, అంతా నేను చూసుకుంటాగా అంటూ నీలవేణితో అంది. నువ్విప్పటినుంచి నేను చెప్పినట్టు వినాలి. నీలవేణి నవ్వింది. బాగా కొబ్బరి నూనె రాసుకుని బిగించి వేసుకున్న జడ చూస్తూ నవ్వుతూ అడిగింది మాధవి. పెళ్లి చూపులకు ఇలాగే కూర్చున్నావా? లేదన్నట్టు తల ఊపింది నీలవేణి. నెమ్మదిగా అంది, వాళ్ళు శుక్రవారం వచ్చారు. ఓ, శుక్రవారం అని తలంటుకున్నావా? పోనీలే, బతికిపోయారు. ఇంత నూనె రాసుకుంటే కానీ నీ జుట్టు నిలవదా? చూడు, మొహం నిండా జిడ్డుగా ఎలా కారుతోందో. చెంపల మీద కంటిన జిడ్డు వెలితో రాసి చూపిస్తూ అంది మాధవి. నీలవేణి మాట్లాడలేదు. ఉండండి, మీ కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. మాధవి తాయారమ్మ దగ్గర కూర్చుని, చెప్పండి పిన్నిగారు, నీలవేణికి చీరలు కొనడానికని షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం? తాంబూలాల రోజు ఎంతమందికి వంట చేయాలి అనే వివరాలన్నీ అడిగి తెలుసుకుంది. ఆవిడ చెబుతున్నవన్నీ జాగ్రత్తగా వింటూ ఎంతో ఆనందించింది మాధవి. మీరేం బెంగపెట్టుకోకండి, ఆ పిల్ల పెళ్లి చేసి పంపించేసిందాకా నేను మీతోనే ఉంటాను, సరేనా అంది. నాకు తెలుసు తల్లి, నువ్వు ఉంటే నాకు 10 మంది పెట్టు, నిశ్చింతగా ఉంటాను అంది ఆవిడ. నీలవేణి సన్నగా నిట్టూర్చింది వాళ్ళ మాటలకి. ఆ తర్వాత నుంచి మాధవి ప్రతిరోజు కౌశిక్ని చక్రవర్తిని పంపించేశాక
బయలుదేరి తాయారమ్మ దగ్గరకు వచ్చేసి పెళ్లి పనులు ఏమున్నాయో చూసుకోవటం, ఏం కావాలో లిస్టు రాసివ్వటం వగేరా పనులన్నీ చేయసాగింది. తాంబూలాలు మర్నాడనగా మాధవి నీలవేణి షాపింగ్కి వెళ్లారు. అనూటెక్స్కి తీసుకువెళ్ళింది మాధవి. అప్పుడప్పుడు అలవాటుగా తాయారమ్మకి చీరలిచ్చే మూటలవాడి దగ్గర ఒకటి రెండు చీరలు కొనివ్వటం తప్ప ఏనాడు బయటికి వెళ్ళి చీరలు కొనుక్కున్నది లేదు. అలాంటిది ఇవాళ అంత పెద్ద షోరూంలోకి అడుగు పెడుతుంటే నీలవేణికి ముందు కాళ్ళు వణికాయి, తర్వాత కళ్ళు విశాలం చేసుకుని ఆశ్చర్యంగా చూసి అద్దాల్లో ఉన్న చీరలన్నీ, ఎంత బాగున్నాయి చీరలు, ఇన్ని రకాల చీరలు ఉంటాయా అనుకుంది. మాధవి పట్టు చీరల కౌంటర్ దగ్గరకు వెళ్ళి చీరలు చూపించమంది. ఎంతో మర్యాదగా అనుకోగా చీరలు తీసి చూపిస్తుంటే ఆ కుర్రాడు బాగా తెలిసినవాడు కాబోలనుకుంది. మీకు ఇతను తెలుసా అడిగింది నెమ్మదిగా. లేదే, ఏ ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ఏం లేదు, ఇన్ని చీరలు ఇంత ఓపిగ్గా చూపిస్తుంటేను పక్కన నవ్వింది మాధవి. మనం కొనడానికి వచ్చాం కదా, మంచిది సెలెక్ట్ చేసుకోవాలంటే అతను చూపించి తీరాలి, అది అతని డ్యూటీ. నీలవేణి తన తెలివి తక్కువకి సిగ్గుపడింది. చెప్పు, ఏ చీర బాగుంది, రేపు ఒక చీర కట్టుకోవాలి నువ్వు. పెళ్ళికి రెండు పట్టు చీరలు రెండు ఫ్యాన్సీ చీరలు కొనమన్నారు. నీకేది నచ్చిందో చెప్తే అవి తీసి పక్కన పెట్టించి వాటిలో ఇంకా బాగున్నవి సెలెక్ట్ చేద్దాం. ఇదిగో ఈ నీలం చీర చూడు, పసుపచ్చ బార్డర్ మంచి కలర్ కాంబినేషన్. పసుపచ్చ బార్డర్ మంచి కలర్ కాంబినేషన్ అంటూ ఒక్కో చీర చూపిస్తూ నీలవేణి మొహంలో భావాల కోసం చూడసాగింది మాధవి. అందమైన చీరలు చూస్తున్న ఆమె కళ్ళు తళుకులేంతున్నాయి, కానీ ఎక్కడో ఏదో నిర్లిప్తత కనిపిస్తోంది. నాకింత ఖరీదైన చీరలు ఎందుకక్క అంది మొహమాటంగా. పెళ్ళి కదా వేణి, పెళ్ళికి ఇలాంటి చీరలు కట్టుకోవుగా అంటూ నీలవేణి కట్టుకున్న కాటన్ చీర పట్టుకుని చూపించింది మాధవి. అయినా అనాథని, అమ్మగారు నాకింత మంచి చీరలు కొనివ్వటం నాకు బాధగా ఉంది అంది. ఇక్కడ అలా మాట్లాడకూడదు, నువ్వు మా ఇంటి ఆడపిల్లవి సరేనా, చూడు ఇదెంత బాగుందో, కొత్త కలర్ కాంబినేషన్, గచ్చకాయ రంగు మీద జరీ నెమళ్ళు, మజంతా బార్డర్, బార్డర్ మీద చిన్న నెమళ్ళు, అద్భుతంగా ఉందా చీర. నీలవేణికి కూడా బాగా నచ్చింది. ఖరీదు ఎంత ఉంటుందో అక్క, చాలా బాగుంది చీర అంది. ఖరీదు గురించి నీకెందుకు బాధ, నీకు నచ్చిందా చెప్పు అంది మాధవి. తలూపింది నీలవేణి. మాధవి రెండు పట్టు చీరలు రెండు క్రేప్ చీరలు సెలెక్ట్ చేసి జరీ అంచున్న తెల్ల వెంకటగిరి చీర ఒకటి కొన్నది. ఇది తలంబ్రాల చీర నా తరపున అంటూ అన్నీ ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బయటకు వచ్చింది. మాధవిని అనుసరిస్తున్న నీలవేణి ఆమె చూడకుండా చెమర్చిన కళ్ళు చెంగుతో అద్దుకుని ఆమెను అనుసరించింది. ఇద్దరు కొబ్బరి బొండాలు కొట్టించుకుని నీళ్లు తాగి ఇంటికి వచ్చారు. ఆ చీరలు చూసి తాయారమ్మ చాలా మెచ్చుకుంది. మర్నాడు ఆదివారం, ఆ రోజే నీలవేణి పెళ్లి నిశ్చయ తాంబూలాలు. మాధవి తాయారమ్మ కలిసి వంట చేసేశారు. పులిహోర, ముక్కల పులుసు, పప్పు, క్యాబేజీ కూర, బెండకాయ వేపుడు, టమాటా పచ్చడి, పెరుగు, స్వీట్లు వేణు బయట నుంచి తెచ్చాడు. పదింటికల్లా పెళ్లివాళ్ళు వచ్చారు. ముందు రోజు కొన్న పసుపు పచ్చ బార్డర్ ఉన్న లేత నీలం రంగు చీర కట్టుకుంది నీలవేణి. మాధవి నీలవేణికి చీర కట్టుకోవడంలో సాయం చేసింది. ఒక్కసారి నిలువున ఆమెను చూస్తూ అనుకుంది మాధవి, ఎంత చక్కగా ఉంది అమ్మాయి, కానీ ఏదో లోపం. మాధవి మరోసారి పరిశీలనగా చూస్తుంటే నీలవేణి ఇబ్బందిగా తల వంచుకుంది. అప్పుడు అర్థమైంది మాధవికి, ఆమె మెడ బోసిగా ఉంది. మాధవి చటుక్కున తన మెడలో ఉన్న ముత్యాల దండ తీసి నీలవేణి మెడలో వేసింది. నీలవేణి కంగారుగా అంది, అయ్యయ్యో అక్క, నాకెందుకు ఇప్పుడు, వద్దు మాట్లాడకు, పద కిందికి వెళదాం అంటూ మాధవి నీలవేణి నోరు చేత్తో సున్నితంగా మూసింది. నీలవేణికి మెట్లు దిగుతుంటే కాళ్ళల్లో వణుకు, అరిచేతుల్లో నుదుటి మీద చిరుచెమట, గుండెల్లో గాబర తడబడుతూ దిగసాగింది. భయం భయంగా అనిపించింది. ఈ అనుభవం కొత్తగా వింతగా ఉంది, కానీ ఎందుకో ఇందులో ఆమెకేమీ ఆనందం కలగటం లేదు, ఏదోగా ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ వేడుకకి మూల కారణమైన తాను, అందుకు ఏ విధంగా అర్హురాలో ఆమెకే అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళంతా దేవుళ్ళలాగా తనొక్కతే అడవి నుంచి పారిపోయొచ్చి వాళ్ళందరి అనుగ్రహానికి ఆదరానికి పాత్రురాలైన ఓ వింత జీవిలా అనిపించసాగింది. కృష్ణస్వామి గారి పౌరోహిత్యంలో నిశ్చయ తాంబూలాలు జరిగిపోయాయి. పెళ్లివారు నీలవేణికి ఉల్లిపొర రంగు ఫ్యాన్సీ చీర పెట్టారు. వేణు పెళ్లి కొడుక్కి మంచి బట్టలు తెచ్చాడు. అందరూ కూర్చుని లగ్నపత్రిక రాసుకున్నారు. ఆ రోజుకి సరిగ్గా 27 రోజులకి ఉదయం 8:20 నిమిషాలకి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి.
దడదడలాడుతున్న గుండెలు చిక్కబట్టుకుని ప్రతిమలాకు వచ్చింది నీలవేణి. పెళ్లికొడుకును చూస్తుంటే ఎందుకో ఆ పిల్లాడు నీలవేణికి అంతగా మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది మాధవికి. ఆ అమ్మాయి చదువుకోకపోయినా అణుకువ వినయం మూర్తిభవించిన అందంతో పెళ్లికొడుకు పక్కన మెరిసిపోతోంది. అతను చామన ఛాయగా సన్నగా ఎటువంటి తేజస్సు లేకుండా మౌనంగా కూర్చున్నాడు. అతని మొహంలో ఏ భావం కనిపించలేదు. అటు ఆనందం కానీ ఇటు మరొకటి కానీ ఏమీ లేదు. చాలా నిర్వికారంగా జరిగే తంతుతో తనకేం సంబంధం లేనట్టు. మాధవి అసంతృప్తిగా నిట్టూర్చింది. పోనీలే, మంచివాడైతే చాలు. నిజానికి ఎంత పెద్ద మనసుంటే ఓ అనాథకి ఇంత ఆర్భాటంగా తాంబూలాలు పెళ్లి చేయగలరు ఎవరైనా? కులపిచ్చి మహమ్మారిలా విశృంఖలంగా ప్రబలిన ఈ సమాజంలో నీలవేణికి కులంతో సంబంధం లేకుండా పెళ్లి కుదరటమే గొప్ప. పోనీలే, ఆ అమ్మాయి సుఖంగా ఉంటే అంతే చాలు అనుకుంది. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరిగిపోయాయి. పెళ్లివాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. నీలవేణి పట్టుచీర మార్చుకుని సాదా చీర కట్టుకుని తిరిగి పనిలో పడింది. మాధవి ఆమెను చూస్తూ అనుకుంది, ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో శాపవశాత్తు భూమి మీద పడిన గంధర్వ కన్యల కథలు చూసింది. కానీ ఈ అమ్మాయి ఏ గంధర్వుడి వరంతోటో ఈ ఇంటికి వచ్చింది. కాకపోతే ఒకటే లోపం, చదువు. చదువు తెచ్చే వెలుగు ఒక్కటే ఆమె మొహంలో తక్కువైంది. కాకపోతే కనుముక్కు తీరు కానీ తలకట్టు కానీ అంతగా పొడుగు పొట్టి కానీ పర్సనాలిటీ కానీ వంపు సొంపులు కానీ ఈమె అందగత్తె కాదు అని చెప్పడం లేదు. అన్ని విధాలా జీవితం బాగుండి బాగా చదువుకునుంటే ఈ అందానికి విద్య ఆభరణమై వెలిగిపోయేది కదా అనుకుంది. అక్షయ్ కుమార్కి హైదరాబాద్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. అతని స్థానంలో రిజర్వేషన్ కోటాలో హరిబాబు అనే అతన్ని వేశారు. ఆ విషయం తెలిసిన వెంటనే శ్రీపతి అర్చంతో అన్నాడు, మేడం మీరు కూడా ఏదైనా ప్రయత్నాలు చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. ఆశ్చర్యంగా చూసింది అర్చన. ఏ, ఎందుకని? శ్రీపతి కాసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ కొంచెం మొహమాటంగా మరికొంచెం ఇబ్బందిగా చెప్పాడు, హరిబాబు గారికి మంచి పేరు లేదు. సబ్ కలెక్టర్గా చేసినప్పుడు అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. పైగా ఉమనైజర్ కూడా అని విన్నాను. మీరు అసలే సెన్సిటివ్, ఇబ్బంది పడతారేమో అని నాకు భయంగా ఉంది. అర్చన అతని వైపు కృతజ్ఞతగా చూసింది. తనకన్నా వయసులో కనీసం 6-7 ఏళ్ళు పెద్దవాడు, నిజాయితీపరుడు, కష్టపడి పనిచేస్తాడు, తెలివైనవాడు. ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగల నేర్పరి. తను ఈవేళ ఈ ఊళ్ళో సమర్థురాలైన ఆఫీసర్గా పేరు తెచ్చుకుందంటే అందుకు కారణం శ్రీపతే. అతని సహాయ సహకారాలు మర్చిపోలేనివి. అలాంటిది అతనే తనతో ఇలా మాట్లాడుతున్నాడంటే రాబోయే కలెక్టర్ నిజంగానే అంత మంచివాడు కాదేమో. పైగా శ్రీపతికి అతని గురించి తనతో ఇలా చెడుగా చెప్పడంలో వచ్చే లాభం ఏముంది? మీరు అనేదా భావించకండి. నేను ఇలా నా పై ఆఫీసర్ గురించి చెప్పకూడదు. కానీ మీరంటే నాకు గౌరవం. మీ మనస్తత్వం బాగా తెలిసిన వాడిగా చెప్తున్నాను. నవ్వింది అర్చన. నేనేం అనుకోవటం లేదు శ్రీపతి గారు. థ్యాంక్స్ నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు. తప్పకుండా ఆ ప్రయత్నాల్లో ఉంటాను. దుష్టులకి దూరంగా ఉండమన్నారు కదా పెద్దవాళ్ళు. శ్రీపతి తన మాటకి ఆమె ఇచ్చిన గౌరవానికి ఆనందం వెలిపుచ్చుతూ చూశాడు. థ్యాంక్ యూ మేడం అన్నాడు ఛాంబర్లోంచి బయటికి వెళ్ళిపోతూ. అతను ఎక్కువసేపు ఛాంబర్లో ఉండకపోవటం చాలాసార్లు గమనించింది అర్చన. ఫైల్స్ తీసుకురావటం, సంతకాలు తీసుకోవటం, వెంటనే వెళ్ళిపోవటం, లేదంటే ఏదైనా మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్లో కూర్చుని పాయింట్స్ నోట్ చేసుకోవటం, మినిట్స్ తయారు చేయటం, అంతే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవసరానికి మించి ఒక్క మాట మాట్లాడకపోవటం అతను సంస్కారంగా భావిస్తుంది అర్చన. అర్చనకి తన వలన చెడ్డ పేరు రాకూడదని ఆ ఆఫీస్లో రూమర్స్ పుట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారని, రూమర్లు పుట్టించడానికే వాళ్ళు పుట్టారని అతనికి తెలుసు. అతని 15 ఏళ్ల సర్వీస్లో ఎందరినో చూశాడు, ఎన్నో మాటలు పడ్డాడు. కానీ ఏమీ పట్టించుకోడు. అన్నిటినీ ఎదుర్కొంటూ తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతాడు. అతనికి అర్చనంటే చాలా గౌరవం. ఆఫీస్లో అర్చన గురించి చాటుగా విమర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారని అతనికి తెలుసు. అర్చన అందమైన అమ్మాయి, ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడూ బంధువులు స్నేహితులు ఎవరూ వచ్చినట్టు చూడలేదు. పెళ్ళి అయిందో లేదో తెలియదు. ఈ కారణాలు చాలు ఆమె గురించి మాట్లాడుకోవడానికి అని అతనికి తెలుసు. అలా మాట్లాడుకోవద్దని, అది సభ్యత కాదని అతను చెప్పలేడు. వాళ్ళంతా చాలా సామాన్యులని, అలా మాట్లాడుకోవటం వాళ్ళ నైజమని భావిస్తాడు. ఈ సమాజంలో అలా మాట్లాడుకునేవాళ్ళు చాలామంది ఉంటారని, అందులోనూ ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారని అతనికి బాగా తెలుసు. అందరి స్వభావాలు మార్చే ప్రయత్నం అతనేం చేయడు.
కాకపోతే ఇప్పుడు రాబోయే హరిబాబు గురించి అతనికి ఇంకా బాగా తెలుసు. లంచగొండి, అమ్మాయిల పిచ్చి, అతనికి ఎథిక్స్ లేవని, తనకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద తనని కులం పేరుతో దూషించారని కేసులు పెట్టాడని చాలా విషయాలు తెలుసు. ఇంతకుముందు ఆర్డీఓగా చేసిన సుకన్య అనే స్త్రీతో అతనికి సంబంధాలు ఉండేవి. అతని అండ చూసుకుని ఆమె అక్కడ స్టాఫ్ని హింసించేది. ఆమె చేత హింసింపబడిన వాళ్లలో శ్రీపతి కూడా ఒకడు. అందుకే అతను ధైర్యంగా అర్చనతో ఆ విషయం చెప్పగలిగాడు. చెప్పాక అతని మనసు తేలిగ్గా ఉంది. చెప్పడం తప్పు కావచ్చు కానీ చెప్పకపోతే మరీ తప్పు అని అతనికి అనిపించింది. చెప్పాడు, నిర్ణయం ఆమెది. శ్రీపతి ఆ తరువాత ప్రశాంతంగా పనిచేసుకోసాగాడు. ఆ వేళే అక్షయ్ కుమార్ రిలీవ్ అయ్యే రోజు, హరిబాబు జాయిన్ అయ్యే రోజు. సిటీసీలు సంతకాలు చేశారు, ఛార్జీ ఇచ్చాడు అక్షయ్ కుమార్. సాయంత్రం ఆరింటికి పెద్ద ఎత్తున సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి అర్చన వెళ్లాల్సి వచ్చింది. ఆమె వెనకే శ్రీపతి కూడా వెళ్ళాడు.